ఈ వానరులు వాళ్ల నఖలో అంటే గోళ్ళని ఇంకా దంతాలని రూపములో ఉపయోగించేవారు వారు అన్ని అస్త్రశస్త్రాల జ్ఞానము కలిగినవారు పర్వతాలను కదిలించే శక్తి కలవారు ఇంకా పెద్ద పెద్ద చెట్లని ధ్వంసం చేసే పరాక్రము కలిగినవారు వానరులు చాలా వేగముగా వెళ్లేవారు అందుకని సరితల స్వామి అయిన సముద్రుడు కూడా క్షుబ్ధంగా ఉండేవారు వానరుల మహాకాయముతో కలిగిన పాదాల స్పర్శకి పృథివీ కూడా కదిలేది వాళ్ల శక్తి ఎంత ఉన్నదో అంటే మహాసాగరము కూడా లంఘించగలిగే వారు వాళ్ళు అవసరము అనుకుంటే ఆకాశములో వెళ్ళి మేఘాలని కూడా పట్టుకోగలరు వనములో తిరిగే గజరాజుల్ని బందీ చేసి తీసుకురాగల శక్తిగలవారు వారు చేసే ఘోర శబ్దముతో ఆకాశములో ఎగిరే పక్షులు కూడా వారి సింహనాదానికి కింద భూమి మీద పడుతున్నాయి ఇంత బలము కలిగిన ఇచ్ఛా అనుసరించి రూపము ధారణ చేసే వానరులు ఇలా మహాకాయము కలిగిన వానరులు యూతపతి కోట్ల కోట్ల సంఖ్యలో ఉత్పన్నము అయ్యారు ఈ వానరులు ప్రధాన యూతులకి కూడా యూపతి అయ్యారు తదంతరము యూథపతులు కూడా వీర వానరులని ఉత్పన్నము చేశారు ఈ యూథపులులో వాళ్ళు శ్రేష్ఠులు ఇలాగా ప్రాకృత వానరులు విలక్షణముగా ఉన్నారు ఈ సహస్రాల వానరులు యూథపతులు రుక్షవాన్ పర్వత శిఖరముపై నివాసము ఉండేవారు